నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రభుత్వం పని అది. ప్రభుత్వంతో పాటు కేవలం అన్ని ప్రభుత్వం మీద ఊరిపెట్టకుండా ప్రైవేట్ వాడు కూడా వైద్య రంగంలో ప్రవేశించి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నారు. అనేక ప్రముఖమైన హాస్పిటల్స్ కూడా నెలకొంటారు. వీటితో పాటు స్వచ్ఛంద సంస్థలు, వాలంటరీ ఆర్గనైజ్ అంటారే సొంత బాధ, ఇంకా అనేక ఉన్నాయి. అవి కూడా కలిస్తేనే ఈ పెద్ద సవాలు దాన్ని ఎదుర్కోగలం. అందుకని స్వంత భారత్ ప్రతి నెల క్రమం తప్పకుండా 3 చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించి ప్రముఖ డాక్టర్లు పిలిపించి పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సినట్టే కాదు 15 రోజుల పాటు సరిపడే మందులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళతో వచ్చే సహాయకుడికి భోజనం పెట్టి మామూలు పంపిస్తూ ఉంటాం. నేను 2027 చేస్తున్నాం. ఇక్కడ గత 6 సంవత్సరాలుగా హైదరాబాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తెలియజెప్పాలి, వైద్యులు కూడా తమ బాడీ దొరికినప్పుడు తమ పక్కన ఉన్న మురికి వాళ్లకు, పేద బస్తీలకు, అదే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి జనానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి భోజనం తినాలా, ఎలాంటి నియమాలు పాటించాలా, ఇవన్నీ విషయాలపైన ముందుగా ప్రజలు జాగ్రత్త. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, డయాబెటిక్ ఎందుకు పెరుగుతుంది, ఊబకాయం పెరగడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ కంటి చూపు ఎక్కడ కాపాడుకోవాలా, శరీరాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలా, ఇలాంటి వాటిపైన ప్రజలకు ముందు అవగాహన కల్పించి ముందు జాగ్రత్త తీసుకోవాలి. ప్రివెన్షన్ ఇది బెటర్ అని చూనంటారు కదా, ఆ పని అలాగే వచ్చే పేషెంట్ కూడా కాసేపు కేవలం వాళ్ళ దొరుకు గురించి కావడం, వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరూ క్షేమ సమాచారం కనుక్కో, డాక్టర్ అసలు కొంతసేపు పేషెంట్ తో మాట్లాడాలి, కేవలం పరీక్షలు చేసి పంపించడం కాదు, కాసేపు ఇంటరాక్ట్ కూడా ఉండాలి, చేసి వాళ్ళకి మంచి చెడు చెప్పాలి, చెప్తే వాళ్ళకి కొంత అర్థం అవుతుంది, ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ, ఇది చాలా అవసరం. మూడవది యువత, ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మంచి అలవాటు చేసుకోవాలి. ఉదయం 6 గంటలు వేయాలి, సూర్యోదయంతో వేయాలి. చాలా మందికి అలవాటు తప్పిపోతా ఉంటుంది, 7 గంటలైనా 8 గంటలైనా ముందుదని కొడుకుని ఉంటారు. కొందరు అడిగితే రాత్రి అంతా కాసేపు పట్టి దేని బట్టి రాగారు, బిజీ ఉన్నంతా నేను ఏం బిజీ ఉండవు, ఒక కాగితం మీద రాసి ఉన్నాను చూస్తాను, ఒక ఐడియా కోసం నేను తప్పటం కోసం మొహం పడుతుంది అక్కడ ఏమన్నా రాసి పెట్టి నిన్న ఉదాహరణకి నిన్న ఉదయం లేచినప్పటి నుంచి 8 గంటలకు లేచో ఏమేమి చేసుకో రాయకుండా ఏం బిజీ ఉందో రాయకుండా ఏమి నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్.